ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అసెంబ్లీకి చేరుకుంటారు. మొత్తం 15కు పైగా అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని టీడీపీ నిర్ణయించింది. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభం కానుంది. ఇవాళతో యువగలం పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. విచారణకు హాజరు కావాల్సిందేనని ఈ నెల 10నే తెలంగాణ హైకోర్టు ఆయన ఆదేశించింది. అయితే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా విచారణకు హాజరు కాలని సీబీఐకి లేఖ రాశారు అవినాష్ రెడ్డి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇవాళ జనసేన 10వ ఆవిర్భావ సభ నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. మొత్తం 100 ఎకరాల్లో సభ ఉండగా 30 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉండేలా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ఇందుకోసం భారీగా జన సమీకరణ చేస్తోంది. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ఉద్రిక్తల మధ్య ముగిసింది. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టించారు. సీసీకి చంద్రబాబు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిల్లైకి మరో 3 రోజుల పాటు కోర్టు కస్టడీ విధించింది. 15న బుచ్చిబాబుతో పాటు పిల్లైని ఈడీ అధికారులు విచారించనున్నారు. తన సమావేశాలు సభలకు వచ్చేవారని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని భగ్గుమన్నారు. సాయుధ బలగాల్లో అర్హులైన పెన్షన్దారులకు బకాయిలను 4 విడతల్లో చెల్లిస్తామంటూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. రక్షణ శాఖ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. తక్షణమే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో యూఏఈ అంబాసిడర్ సమావేశమయ్యారు. దుబాయ్లో శిక్ష అనుభవిస్తున్న 5 ఎన్ఆర్ఐలకు దుబాయ్ చట్టాల మేరకు క్షమాభిక్ష ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. హైదరాబాద్ టీఎస్పీఎస్సీ ఆఫీసును ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ముట్టడించారు. పేపర్ లీక్, హనీట్రాప్ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఈతవనాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈతవనాన్ని సాగు చేసిన గణేష్ గౌడ్ ను ఎమ్మెల్యే అభినందించారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో లారీ అసోసియేషన్ సభ్యులు ఈఎస్ఐ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం రోడ్లపై నిర్మించిన గోడలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.